जिले जगतियाल के कोरटला में आज कारगिल चौराहे पर विश्व हिंदू परिषद व बजरंग दल के मेंबरान ने एहतजाज करते हुए रियासती वजीर आला KCR का अलामती पुतला नजरआतिश किया। मस्कुरा तंजीम के मेंबरान ने मीडिया से बात करते हुए कहा कि स्वामी परपूर्ण नंदाजी की शांति पदयात्रा को इजाज़त देने के बाद 2 दिन तक रोका गया, जो सरासर गलत है। एहतजाज में शामिल तंजीम के मेंबरान ने जय श्री राम के नारे देते हुए अपना एहतजाज करते रहे। पुलिस की मुदाखलत के बाद एहतजाज इख्तिताम पजीर हुआ। कोरटला से अब्दुल मुसव्विर की रिपोर्ट। ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ మతానికి ఇబ్బంది లేకుండా అందరినీ శాంతియుతంగా వారి యాత్ర కొనసాగిద్దామని అంటే హైదరాబాద్ నగరంలో గృహ నిర్బంధం చేశారు. అంతేకాకుండా మళ్ళీ హైదరాబాద్ రాకుండా కాకినాడలో వారు ఈ నగరం నుంచి 6 మాసాలు బహిష్కరణ చేయడం ఏదైతే ఉందో ఇది ప్రభుత్వం చేయవలసినటువంటిది కాదు. ఇది మన భారతదేశము. ఈ భారతదేశంలో వేదాలు పుట్టిన దేశము. మహర్షులకు ఇది సమ్మతించరు. కాబట్టి ఇదంతా కూడా మేము ఈ యొక్క భారతదేశం వేద ధర్మాన్ని ఉద్ధరించే వారిని నిర్బంధించడం కానీ బహిష్కరణ చేయడం కానీ మరి ప్రభుత్వం చేయకూడదని మా అఖిలాంధ్ర సాధు పరిషత్తు ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి గారు నేను చెప్తూ ఉన్నాను. పరిపూర్ణ స్వామిని శాంతియుతంగా ఒక యాత్ర ధర్మాగ్రహ యాత్ర చేస్తానని చెప్పంటే 2 రోజులు గృహ నిర్బంధం చేసి మరి దొంగచాటుగా రాత్రికి రాత్రి మరి ఎప్పుడో ఏదో నిరారోపణ చేసి వారిని 6 నెలల పాటు నగర బహిష్కారం చేయడం అనేది అమానుషమైన హేయమైన చర్యగా మేము చెప్తున్నాము, ఖండిస్తున్నాము ఈ హేయమైన చర్యని. ఎందుకంటే స్వామీజీ ఎప్పుడు కూడా ఎవరికి కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఏదైతే హిందువుల అనుచేతకు గురవుతున్నారో మా కోట్లాది మంది హిందువుల పక్షాన స్వామీజీ తన గణాలు వినిపిస్తున్నారు తప్ప స్వామీజీ ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ వ్యతిరేకించలేదు. మరి అటువంటి స్వామీజీని శాంతియుతంగా యాత్ర చేస్తానంటే చేయనీయకుండా గృహ నిర్బంధం చేసి మరి ఎప్పుడో నవంబర్లో డిసెంబర్లో మాట్లాడిన విషయాల్ని ఏదో తీసుకొని మరి దాన్ని ఒక నిరారోపణగా ఉపయోగం చేసి మరి వారిని మరి నగరం నుంచి బహిష్కరించడం అనేది నీచమైన చర్య. మరి దీన్ని ముక్త కంఠంతో హిందువులందరూ కూడా మరి వ్యతిరేకిస్తారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో మాకు అర్థమవుతలేదు కానీ